ఒక్కొక్క దేశాలకి పంచుల మీద పంచులు ఇస్తున్నారు జయశంకర్ విదేశాంగ విధానం అంటే కేవలం డిఫెన్స్ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే రోజులు వదిలేసి ఎవ్వడేమనుకున్నా సరే దేశపు విధానం స్పష్టంగా ఉండాలి అలాగే భయపడే రకం కాదు భయపెట్టే రకం అన్నటువంటి ఫీలింగ్ని మనం క్రియేట్ చేశాకనే వాళ్ళ ప్రపంచంలో మనకి గుర్తింపు వస్తుంది మనల్ని మర్యాదలు ఇస్తున్నారు ఐక్యరాజ్యసమితి విషయంలో కూడా అదే ఘాట్ అయింది ఒకటి రష్యా దగ్గర ఆయిల్ కొనే విషయంలో యూరప్ దేశాలకి మరొకసారి షాక్ ఇచ్చినటువంటి ఆస్ట్రియా సందర్భ టూర్ సందర్భంగా ఇచ్చినటువంటి జయశంకర్ మరొక కీలకమైనటువంటి చేశాడు ఇదేదో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండల్లో ఐదు సభ్యత్వ దేశాలంటే వాటి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఆ హక్కుని ఎంజాయ్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి అది పంచట్లేదు అది వాళ్ళ హక్కు కింద ఫీల్ అవుతున్నారు అంతే కదా ఇప్పుడు భారతదేశం మీద ఆంక్షలు పెట్టాలంటే వీళ్ళు ఐదుగురు అనేసుకుంటే పెట్టేయచ్చు వద్దు అనుకుంటే వీళ్ళు ఆపేసుకోవచ్చు లేదా వీళ్ళతో ఎవడో ఒకరిని బతినిలాడుకొని వీటో చేసుకోవాలి ఏం కారణం ఇది వాడెవడ అసలు మన దేశానికి నాయకత్వం వహించడానికి వహిస్తున్నారు అంతే లేదా ఇదిగో ఈ దేశాలు ఇప్పుడు దే ప్రపంచంలో ఉన్న నూట తొంభై మూడు దేశాల్లో ఒక్కొక్క పదే పంతొమ్మిది పంతొమ్మిది దేశాలకి ఒకళ్ళొక్కళ్ళ పెట్టుకొచ్చిన పది మంది వస్తారు లేదా పది పది దేశాల జప్పును పెడితే పంతొమ్మిది మంది వస్తారు అంతమంది కలిసి ప్రపంచం గురించి నిర్ణయం తీసుకోవాలా ఒకటి నిర్ణయం తీసేసుకోవాలా ఇంకోటి అవునంటే ఇంకోటి ఆపుతూ ఉంటుంటాడు ఓడు పాకిస్తాని ఉగ్రవాది అని చెప్పేసి అమెరికా అంటే చైనా వాడు ఆపుతాడు ఇంకెందుకు ఇక్కడ వీడెనకాల ఆడనకాలు మనం వాడి ముడ్డు కింద తిరగాలి ఇది ఎక్కడ ధోరణి ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రశ్నించారు జయశంకర్ ఇది సు వీటో పవర్ ఉండి శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు దేశాలు తమ శాశ్వత సభ్యత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి తామే ఉన్నతులుగా భావిస్తున్నాయి ప్రపంచాన్ని మేమే శాస్తున్నామని భావించే దేశాలు ఈ దేశాలు ఐక్యరాజ్యం సెక్యూరిటీ కౌన్సిల్ సంస్కరణలకు మాత్రం ముందుకు రావడం లేదు ఐక్యరాజ్యసం సెక్యూరిటీ కౌన్సిల్ నుండి వచ్చే బెనిఫిట్స్ని ఈ ఐదు దేశాలు ఎంజాయ్ చేస్తూ తమ సొంత లాభాల కోసం వాడుకుంటున్నాయి ఇది డాక్టర్ జయశంకర్ గట్టిగా పెట్టినటువంటి గడ్డి అమెరికా చైనా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ కలిసి ఓ పక్కన మనకి పౌర సభ్యత్వం ఇస్తామని చెప్తుంటుంది ఓకే మేము మద్దతు అంటుంటారు మరి ఎవడాడు ఎందుకనేది చెప్పరు అంతే విచిత్రం